అవును, మీరు వింటుంది నిజమే. ప్రియుడితో కలిసి విదేశాల్లో స్థిరపడిన ఈ నటిని ఇంట్లో నుండి గెంటేశారట. ప్రముఖ బాలీవుడ్ నటి మల్లికా షెరావత్ తన ప్రియుడు సునీల్తో కలిసి ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్నారు. అయితే ఆమె నివసిస్తున్న ఫ్లాట్కి అద్దె కట్టలేకపోతోందట. ఇప్పటికే ఫ్లాట్ యజమానికి 80,000 యూరోలు ఎగ్గొట్టిందట. దాంతో ఇద్దరిని ఫ్లాట్ నుంచి గెంటేసినట్లు సమాచారం. అయితే 2016లో మల్లిక ఆమె ప్రియుడు సునీల్పై 3 వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఫ్లాట్లోకి వెళ్తున్న సమయంలో ముసుగులో వచ్చి వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఫ్లాట్లో ఉంటున్న వారికి ఎలాంటి రక్షణ కల్పించడం లేదన్న కారణంగానే అద్దె ఇవ్వడం లేదని, అదీ కాకుండా వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మల్లిక తరపు న్యాయవాది చెప్తున్నారు. మల్లిక నివసిస్తున్న ఫ్లాట్ ఈఫిల్ టవర్కు చాలా దగ్గరగా ఉంది. దాంతో ఈ ప్రాంతంలో నివసించడానికి చాలామంది మొగ్గు చూపుతూ ఉంటారు. ఎంత అద్దైనా చెల్లించడానికి కూడా వెనుకాడరు. హిందీలో మర్డర్, ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్ తదితర చిత్రాల్లో మల్లిక నటించారు. విలక్షణ నటుడు కమల్ హాసన్ నటించిన దశావతారం చిత్రంలోనూ మల్లిక కీలక పాత్ర పోషించారు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.